Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీ టూర్ తర్వాత చంద్రబాబు నిర్ణయం ఇదేనా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఆయనకు ఢిల్లీలో నెట్వర్క్ పూర్తిగా పోయిందని పార్టీ నేతలే చెబుతున్నారు. సిమ్ డెడ్ కావడంతోనే ఢిల్లీ టూర్ అటర్ ఫ్లాప్ అయిందన్నది అనేక మంది నేతల అభిప్రాయం. చంద్రబాబుకు ఇప్పుడు ఢిల్లీలో పలకరించే నేతలే కరువయ్యారు. ఇందుకు ఆయన స్వయంకృతాపరాధమే కారణమన్నది పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. చంద్రబాబు ప్రధాన డిమాండ్ అభ్యంతరకరంగా ఉంది. రాష్ట్రపతి పాలన పెట్టాలన్న డిమాండ్తో ఢిల్లీ వెళితే ఎవరైనా ఈయన వైపు చూస్తారా అన్నది ఒక సీనియర్ నేత సీరియస్ కామెంట్. అవును, తన పార్టీ కార్యాలయంపైన తన పార్టీ నేతలపైన దాడులు జరుగుతున్నాయని 2.5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని చెబుతూ ఫిర్యాదు చేసేందుకు వెళితే కొంత మద్దతు లభించి ఉండేది. కానీ చంద్రబాబు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్రధాన డిమాండ్గా వెళ్లడమే ఇక్కడ సిగ్నల్స్ కట్ చేసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోసారి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని సర్ది చెప్పుకుంటున్నారు తప్పించి ఢిల్లీ ప్రయాణ డిమాండ్ సహేతుకంగా లేకపోతే ఎప్పటికీ వారి నుంచి అనుకూల సంకేతాలు రావు. మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు సైతం పునరాలోచనలు పడినట్లు తెలిసింది. తాను బీజేపీకి దగ్గర అవ్వాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని, వచ్చే ఎన్నికలలో బీజేపీ తనతో కలిసి రాదన్న సంగతి ఢిల్లీ టూర్లో అర్థమైంది. అందుకే ఆయన ఇక ఢిల్లీ సిగ్నల్స్ కట్ అయ్యాయని ఫిక్స్ అయ్యారు. చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ను తన చెంత చేర్చుకోవడంపైనే దృష్టి పెడతారు. బలంగా ఉన్న జగన్ను ఈ పరిస్థితుల్లో ఎదుర్కొనలేరు. పవన్ కళ్యాణ్ అండ అవసరం. సామాజికంగా కేడర్ పరంగా అండ ఉంటేనే జగన్కు కొద్దో గొప్ప పోటీ ఇవ్వగలమన్నది చంద్రబాబు ఆలోచన. బీజేపీ నుంచి పవన్ను బయటకు తెచ్చి తన గూటులోకి రప్పించాలన్నదే చంద్రబాబు ముందున్న కర్తవ్యం. అందుకే ఇప్పుడు బీజేపీ నుంచి జనసేనను వేరు చేసే ప్రయత్నాలు ఇక మొదలవుతాయి.